అండ్ అలాగే నమస్తే. కారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సన్ కంట్రోల్ ఫిల్మ్ అయితే ప్రతి కారుకి వేయిస్తూ ఉంటారు. కానీ సన్ కంట్రోల్ ఫిల్మ్ డార్క్ అయినప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో దాన్ని బ్యాన్ చేశారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దాన్ని పోలీసులు తీయించివేయడం జరుగుద్ది. కాబట్టి తీసివేసినప్పుడు ఆ పోలీసులు తీసి ఎప్పుడైతే మనకి ఫిల్మ్ అయితే పీకేశారో, ఫిల్మ్ పీకేసిన తర్వాత దానికి గమ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ గమ్ అంతా నీట్గా క్లీన్ చేసే వరకు గ్లాస్ అనేది కిందకు రోల్ చేయకూడదండి. అలా రోల్ చేసినట్టయితే కింద ఛానల్స్కి వాటికి గమ్ అది పట్టేసి మోటార్లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గ్లాస్ నుంచి ఫిల్మ్ ఎప్పుడైతే రిమూవ్ చేశారో, రిమూవ్ చేసినామంటే ఇలా ఫిల్ గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లాస్ క్లీన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ గ్లాస్కి ఎంత డస్ట్ ఉందో చూడండి, ఎంత గమ్ ఉందో. అయితే బ్రాండెడ్ ఫిల్మ్ వేసుకుంటే మాత్రం ఇలాంటి గమ్ అనేది ఉండదు. నాన్ బ్రాండెడ్ తక్కువ కొటేషన్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటిదే వేయటం జరుగుతుంది కాబట్టి ఇదంతా నేను గమనించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే నలుగురు కంటే ఇంకొకటి తక్కువగా కొటేషన్ ఇచ్చాడో అది ఖచ్చితంగా బ్రాండెడ్ కాదు. బ్రాండెడ్ ఫిల్మ్ వేయించుకున్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.